హలో మిత్రులారా, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మీ కీర్తి. ఈరోజు స్పెషల్ నా బర్త్డే. యాక్చువల్గా నా బర్త్డే ఏప్రిల్ 9 అనమాట. సో నేను వీడియో పోస్ట్ చేసేసరికి లేట్ అయింది. మేము ఊరు వెళ్ళాము యాక్చువల్గా. సో మా అత్త వాళ్ళ ఊరు వెళ్ళి ఆ రోజే నా బర్త్డే రోజే రిటర్న్ అవుతున్నాము. సో నా బర్త్డే అంతా ఇంకా జర్నీలో అయిపోతుందిలే, ఏం లేదు అనుకున్నాను. బట్ అనుకోకుండా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా మేము సండే రోజు 5 కల్లా స్టార్ట్ అయ్యాము మార్నింగ్. ఇంకా మేము హైదరాబాద్ దగ్గరకు వచ్చేసరికి 11:30 అలా అయిపోయింది. సో ఆ టైమే మా అక్క కాల్ చేసింది అనమాట. ఇక్కడ హైదరాబాద్లో అందరం తోట దగ్గర ఉన్నాము, ఇక్కడికి వచ్చేసాయి డైరెక్ట్ కానీ. ఇంకా మేము కూడా ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా అటు వెళ్ళిపోయాము. మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఉన్నారు. సో ఇంకా హ్యాపీగా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇంకా అక్కడే తోటలోనే కట్టెల పొయ్యి మీద మటన్ కర్రీ చికెన్ ఫ్రై చేసుకుని చక్కగా ఎంజాయ్ చేసాము. పడుతున్నాయి కదా. నేను స్టార్టింగ్లో చూపించిన విజువల్స్ అన్నీ అక్కడ తోట దగ్గరవే. ఇంకా వంట అయిపోగానే అందరూ అన్నం తినేసాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా అలా తిని కూర్చున్నాము లేదు. ఐస్ అబ్బాయి వచ్చాడు. ఇంకా అందరం ఐసులు కొనుక్కున్నాం, పుల్ల ఐసులు తిని చాలా నాళ్ళు అయింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మన కావ్య మాక్టైల్ చేసింది. అసలు మామూలుగా లేదనమాట. అందరం తెగదాగాము. చాలా చాలా టేస్టీగా ఉంది. ఏం లేదు, జస్ట్ ఒక గిన్నెలోకి పుదీనా వేసుకుని దాంట్లో నిమ్మకాయ రసం పిండుకుని దంచిన అల్లం వేసి దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పంచదార వేసి తర్వాత పప్పు గుత్తు తీసుకుని బాగా ఒక నిమిషం దంచిందనమాట. తర్వాత ఒక బాటిల్ స్ప్రైట్ పోసేసి బాగా కలిపిందనమాట. అసలు చాలా చాలా టేస్టీగా ఉంది. అందరం బాగా ఇష్టంగా తాగాము. Thank you.
చూసారు కదా, అనుకోకుండా ఈ విధంగా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా ఎంతమంది ఉన్నా సరే మన కొంచెం అంటే అల్లర్ చేసే ఫన్ చేసే బ్యాచ్ ఒకళ్ళు ఇద్దరున్నా సరే ఇంకా ఆ రోజంతా చాలా మెమరబుల్గా ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ ఇంకా ఆ రోజు మన రవితేజ మూవీతో ఎండ్ చేసాము. ఇంక లాస్ట్గా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ నియర్ అండ్ డియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.